నమస్తే, వెల్కమ్ టు ఇంటర్ టీవీ. నచ్చితే ఆకాశానికి ఎత్తడం, నచ్చకపోతే పాతాళానికి తొక్కడం తెలంగాణ సీఎం కేసీఆర్ నైజంగా చెప్తారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల విషయంలోనూ అదే జరుగుతుందనిపిస్తోంది. కోట్ల మంది ప్రయాణికులకు, వేల మంది ఉద్యోగులకు సంబంధించిన ఈ విషయంలో కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికులతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. దీని ప్రకారం ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లోకి హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదు. తక్షణ చర్యగా 2500 బస్సులు అద్దె పద్ధతిలో తీసుకుని నడుపుతారు. 4114 ప్రైవేటు బస్సులు ఇంకా ఉన్నాయి. వాటికి స్టేజ్ క్యారేజీగా చేస్తే వాళ్లు కూడా ఆర్టీసీలోకి వస్తారు. ఇక అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్ లో చేరమని ఒప్పందం పత్రం మీద సంతకం చేయాలని, కొత్త సిబ్బందిని షరతులతో కూడిన నియామకం అవుతుందని, ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఇక ముందు ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రైవేటు బస్సులుంటాయి, మిగతా సగం ఆర్టీసీ యజమాన్యానివే. ఈ పద్ధతిలో చర్యలు చేపడితే బస్సులు బాగా నడుస్తాయని, 2-3 ఏళ్లలో సంస్థ నష్టాలను పూడ్చుకొని లాభాల్లోకి వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. మొత్తం 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా ఆర్టీసీ చుట్టూ అల్లుకున్న వ్యవహారం ఒక నిరంతర సమస్యాత్మక అని కేసీఆర్ ఫీల్ అవుతున్నారు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలంటున్నారు. ఆర్టీసీ లాంటి సమస్యలు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే విధంగా మారాయని కేసీఆర్ భావిస్తున్నారు. మరి ఈ కొత్త వ్యూహం కేసీఆర్ ఎంతవరకు అమలు చేస్తారు, ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇండియన్ టీవీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.